అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమ నిర్వాహకుడు వీరమాధవ్ సేవలు అందిస్తున్నారు. కరీంనగర్ శివార్లోని హౌసింగ్ బోర్డు కాలనీ వీబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హన్మకొండకు చెందిన రాజమ్మకు ఆశ్రయం కల్పించారు. గాండ్ల రమేష్ సమాచారం మేరకు అనాథగా రోడ్డుపై జీవిస్తున్న రాజమ్మను కరీంనగర్ ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఆశ్రమ నిర్వాహకుడు వీరమాధన్ సొంత వాహనంపై వరంగల్ వెళ్లి వృద్ధురాలు రాజమ్మను చేరదీశాడు. చేతనైన అన్ని రోజులు ఇళ్లలో పనిచేస్తూ బ్రతికిందని, పూర్తిగా చేతగాని స్థితిలో ఉన్నందున రమేష్ సమాచారం ఇవ్వడంతో ఆశ్రమానికి తీసుకొచ్చామని వీరమాధవ్ తెలిపారు. ఈ మేరకు వృద్ధురాలికి వైద్య పరీక్షలు చేయించామన్నారు. గత 18 సంవత్సరాలుగా వృద్ధులకు సేవలు అందిస్తున్నామన్నారు. ఇలాంటి వృద్ధులను చేరదీస్తూ కంటికి రెప్పలా చేరదీస్తారని వీరమాధవ్ హామీ ఇచ్చారు. సాధింది ఇంతకాలం నా కాలు రెక్కలేవు, అన్న ఎన్నో బతికినా ఈ కాలు రెక్కలేవు అని ఎట్లా దండం పెట్టినాయి సార్ అత్తే తీసుకొచ్చిండు. ఇళ్ళ లేరు, మొగలు లేడు, కన్న తల్లి లేదు, ఎవరు లేరు, ఎవరు లేకనే వచ్చిన అదే మా అమ్మమ్మకి ఇంత పిల్లప్పుడే మా అమ్మ చచ్చిపోతే మా అమ్మమ్మ సాధింది రెక్కలు ఉన్నంతసేపు చేసుకో బతికిన రెక్కలు లేవు ఎట్లా ఎట్లా అంత అలడిస్తా అంటే నీ అసంత అయ్యే పాపం అని చేతనైన రోజులు ఆమె వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో పనిచేసి బోళ్ళు బొచ్చలు తోమి బతికింది. పాపం కులినాలి పని చేసుకున్నది కొన్ని రోజులు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో పనిచేసింది బతికింది ఏదో విధంగా. కానీ ఇప్పుడు పూర్తిగా చేతగాని స్థితిలో ఉన్నందున హన్మకొండ నుంచి ఒక మిత్రుడు గాండ్ల రమేష్ పటేల్ అని చెప్పి ఆయన ఫోన్ చేసిండు. వాళ్ళ చుట్టాల ఇంటి దగ్గర ఉన్నది ఒక వృద్ధురాలు అని చెప్తే మనం ఈ లాక్డౌన్లో కూడా పోయి తీసుకొచ్చినాము. మొన్న 2-3 రోజుల కింద తీసుకొచ్చి ఇప్పుడు ఆమె కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చి ఇప్పుడు మంచిగా ఉంది, నడుస్తుంది, చాలా బాగుంది. ఇలాంటి అనాథలు ఎవరన్నా ఉంటే మీరు ఎలాంటి బాధ పెట్టుకోకూరి. వీబీ ఫౌండేషన్ అని చెప్పి కరీంనగర్ పట్టణంలో గత 18 సంవత్సరాల నుంచి ఉన్నది మీ అందరికీ తెలుసు. ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా నాకు కాల్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ రాగానే మాధవ్ అన్న గారికి కాల్ చేశాను. అన్న ఇట్లా అనాథ అనట వెళ్ళి తీసుకొద్దామన్న అని చెప్పాను. కానీ వెంటనే స్పందించి తన సొంత వెహికల్లో తీసుకెళ్ళి వాళ్ళ అక్కడ ఎంక్వైరీ చేసి తను అనాథ అని చెప్పని కన్ఫర్మ్ అయినాక అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఆశ్రమంకు తీసుకొచ్చాము. తీసుకొచ్చి 3 డేస్ అవుతుంది. వచ్చినాక తను ఇక్కడే ఉంటానని చెప్పాను. అన్నది తనకు ఎవరూ లేరు, ఇన్ని రోజులు ఏం చేశారు అని చెప్పాను. అంటే నేను వేరే వాళ్ళ ఇంటికాడ పని చేసుకుంటా ఉన్నా, ఇప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది, పని చేయని పరిస్థితిలో ఉన్నా కాబట్టి నాకేమన్నా ఆధారం చూపించండి అని చెప్పానంటే మాధవన్న గారు ముందటికి వచ్చి తన ఆశ్రమంలో చేంజ్ చేసుకుంటానని చెప్పని మాట ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చాడు.